నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. భుజం నొప్పి సమస్యల్ని చాలామంది ఫేస్ చేస్తుంటారు. మరి దీనికి మెడిసిన్స్తో పని లేకుండా, సర్జరీతో అవసరం లేకుండా పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? ఎస్, దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి డాక్టర్ సాహిత్య గోటేటి. హలో డాక్టర్ గారు. హలో అండి. గూగుల్లో 4.9 రేటింగ్స్, కొన్ని వేల రివ్యూస్, అన్ని పాజిటివ్ రివ్యూస్, చాలా సక్సెస్ రేటింగ్ ఉంది మీకు. అంటే ఎలా సాధ్యమవుతుంది ప్రాణ పెయిన్ క్లినిక్కి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మేము ఓపీ అనేది ఎంకరేజ్ చేయం మేడం. సో ఎందుకంటే చాలామంది రకరకాల హాస్పిటల్స్ నుంచి, అంటే నా దగ్గరకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏళ్ల కొద్ది బాధపడి ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు ఆల్రెడీ ఇంత కట్టలు తీసుకుని వస్తూ ఉంటారు. ఇది గూగుల్లో కొట్టినా తెలుస్తుంది, ఈ యూట్యూబ్లో కొట్టినా తెలుస్తుంది మీకు ఏంటి ప్రాబ్లం అనేది, డయాగ్నోసిస్ అనేది వాళ్ళు స్కాన్లకు వెళ్ళినా తెలుస్తుంది. ఇలా ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళు తెలుసుకోకర్లేదు. పేషెంట్ అనేవాడు డాక్టర్ దగ్గరికి ఒక సొల్యూషన్ కోసం వస్తాడు, వాడి బాధ తగ్గించుకోవడానికి వస్తాడు. సో మళ్ళీ నేను ఓపీకి పిలిచి నేను స్కానింగ్లు చేసి మళ్ళీ నేను నిర్ధారించక్కర్లేదు నీకు ఈ ప్రాబ్లం ఉంది అని. సో ఇక్కడ మెయిన్ ఎజెండా ఏంటి అంటే, పేషెంట్ అనేవాడు ఒకవేళ ఇక్కడికి వస్తే వాడికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నీ తెలిసి ఉండాలి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి డయాగ్నోస్ ఏంటి, దానికి సొల్యూషన్ ఎంత అవుతుంది ఏంటి అనేది వాడు ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చారనుకోండి, ఒక 45 మినిట్స్లో ఇక్కడ ఒక సొల్యూషన్ ఇచ్చి అప్పుడు పెయిన్ రిలీఫ్తో పంపిస్తాం మేము పేషెంట్ని. అంటే భుజం నొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లం అయింది, అంటే ఏజ్తో సంబంధం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. రోజువారి పనులు కూడా చేసుకోలేనంత ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు ఈ సమస్య ఇంతగా పెరిగిపోతుంది? సో ఇందాక మీరు చెప్పినట్టు చిన్నవాళ్ళలో కూడా చూస్తున్నాము, ఏజ్కి సంబంధం లేకుండా చూస్తున్నాము ఈ భుజం నొప్పి అని చెప్పారు. సో ఈ డయాబెటీస్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే, ఇప్పుడు ఒబెసిటీ ఎంత కామన్ అయిపోయిందో షుగర్ కూడా అంతే కామన్ అయిపోయింది, అది యంగ్ పీపుల్లో, పెద్దవాళ్లలోనే కాదు. సో ఎవరైతే దీర్ఘకాలంగా అన్కంట్రోల్, అంటే షుగర్ కంట్రోల్ లేకుండా బాధపడుతూ ఉండే వాళ్ళలో ఇది మేము అతి ముఖ్యంగా చూస్తూ ఉంటాం ఈ భుజం నొప్పి అనేది. ఈ భుజం నొప్పి ఉన్న పేషెంట్లు మెయిన్లీ రెండు ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. ఒకటి, వాళ్ళకి రేంజ్ ఆఫ్ మోషన్ అంటాం, ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది లేపలేకపోవడం. మామూలుగా షోల్డర్ చేసే పనులు, ఈ పైకి ఎత్తడము, ఇవన్నీ పనులు, ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది బిగుసుకుపోతుంది, రెస్ట్రిక్ట్ అవుతుంది. అండ్ రెండోది నొప్పి కూడా వస్తుంది ఏమైనా పనులు చేస్తుంటే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వంట చేస్తున్నా, గరిట తిప్పుతున్నా, బట్టలు పిండుతున్నా, బట్టలు ఆరేస్తున్నా, ఓవర్ హెడ్ యాక్టివిటీస్, తల దూక్కుంటున్నా, షర్ట్ వేసుకుంటున్నా, ఇవన్నీ మూమెంట్స్లో వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది అన్నమాట. సో ఈ పెయిన్ అనేది వాళ్ళు రియలైజ్ అవ్వరు, అది నడుస్తూనే ఉంటుంది. మిగతా వీళ్ళు ఏం చేస్తుంటారు, చాలా ఏళ్ల కొద్దీ బాధపడుతూ ఉంటారనమాట. సో వీళ్ళు దీన్ని మందుల ద్వారా కానీ, ఫిజియోథెరపీ ద్వారా కానీ, ఆయుర్వేదం, హోమియోపతి అన్ని రకాలు ట్రై చేస్తారు. సో ఫైనలీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా అయిపోతుందంటే, లిటరలీ ఈ చెయ్యి ఇంత కూడా లేవదనమాట, ఆ స్టేజ్లో ఇక్కడికి వస్తారు. సో చాలా తీవ్రమైన సమస్యగా మారినప్పుడు మీ దగ్గరకి, మా దగ్గరకు వస్తారు. అలా కాకుండా ఈ ఇంత సఫరింగ్ అవసరం లేకుండా మేము ఇక్కడ చిన్నగా చిన్న చిన్న పద్ధతుల ద్వారా, ఒక ఫస్ట్ మేము ఇక్కడ పేషెంట్ వచ్చేయంగానే మేము ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాం. ఆ స్కానింగ్ ద్వారా నాకు నిర్ధారణ అవుతుంది ఏంటి ప్రాబ్లం అనేది. అక్కడ పేషెంట్ అనేవాడికి మోస్ట్లీ మోస్ట్ కామన్గా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాయింట్, షోల్డర్ జాయింట్ ఇస్ అగైన్ బోర్డర్ సాకెట్ జాయింట్. ఇక్కడ దీనికి 4 కండరాలు సపోర్ట్ ఉంటాయి. ఈ కండరంలో ఎక్కడన్నా చిరుగున్నా, లేకపోతే ఈ షుగర్ వల్ల ఈ జాయింట్ బిగుసుకుపోయినా పేషెంట్కి ప్రాబ్లం వస్తుంది. ఇది మాకు అల్ట్రాసౌండ్, డైనమిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక పరికరం మా దగ్గర ఉంది. సో దాని ద్వారా మేము స్కానింగ్ చేసి కనుక్కుంటాం. ఇది ఈ అల్ట్రాసౌండ్ అంటే మెయిన్లీ బేబీస్కి అవి స్కాన్ చేసి చూస్తారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మస్క్యులోస్కెలెటల్ అంటే ఈ కండరాలకి సంబంధించిన స్కానింగ్ ఉంటుంది మా దగ్గర. సో ఇలా మేము కనుక్కుని అక్కడికే వెళ్ళి అక్కడ పీఆర్పీ థెరపీ అనేది, రీజనరేటివ్ థెరపీ ద్వారా అక్కడ ఆ చిరుగు ప్రాబ్లం కదా, సో ఆ చిరుగుని మనం పూడ్చామనుకోండి, సో మళ్ళీ పేషెంట్కి యాక్టివిటీస్ ఆన్ టేబుల్. నేను చేసేటప్పుడే పేషెంట్కి ప్రొసీజర్ చేసేటప్పుడే రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ జాయింట్ని రిలీజ్ చేస్తానో, ఈ పీఆర్పీ థెరపీ చేస్తానో, పేషెంట్కి ఆన్ టేబుల్ రిలీఫ్ వస్తుంది. కొంతమంది భయపడుతూ ఉంటారు, పీఆర్పీ అంటే ఇంజెక్షన్ నీడిల్తో చేస్తారు కదా, దానివల్ల కూడా ఏమైనా పెయిన్ ఉంటుందా అని. నిజంగా పెయిన్ ఉంటుందా? లేదు, కొందరికి అపోహలు ఉంటాయి కదా, దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది మీకు చీమ కొట్టినంత చిన్నగానే ఉంటుంది. లైక్ మీరు ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఎంత సన్నటి నీడిల్ యూజ్ చేస్తారో అంతే సన్నటి నీడిల్తో నేను మత్తిస్తాను. నేను బేసికలీ మత్తు డాక్టర్ని, లోకల్ అనస్థీషియా ఇచ్చి ఏ ఏరియాలో అయితే ప్రాబ్లం ఉందో నేను స్కానింగ్ ద్వారా ఆ ఏరియాలోకి నీడిల్ ఒకటి పంపిస్తాను. సో ఆ నీడిల్ కూడా ఎంత సన్నగా ఉంటుంది అంటే చాలా ఫైన్ నీడిల్, మన వెంట్రుక అంత, వెంట్రుక చాలా ఫైన్ నీడిల్. సో దాని ద్వారా పేషెంట్కి నొప్పి అనేది కలగదు. అండ్ నేను పేషెంట్కి చూపిస్తాను కూడా స్క్రీన్ మీద, ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ మీకు వాపు ఉంది, ఈ ఏరియాలో మీకు చిరుగుంది, ఈ చిరుగు వల్ల వాపు వచ్చింది, అంటే ఇక్కడ కండరం షోల్డర్ బిగుసుకుపోయింది జాయింట్.
సో నేను ఈ ఏరియాలో ఉన్నాను క్లియర్ చేసి ఆ పిఆర్పి థెరపీ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నానో కూడా చూపిస్తాను స్పెసిఫిక్గా. సో నథింగ్ ఈజ్ బ్లైండ్, ఇక్కడ బ్లైండ్ పద్ధతి ఏదీ లేదు. చాలామంది నా దగ్గరికి బ్లైండ్ పద్ధతి ద్వారా చేసుకుని మరీ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వీ డోంట్ ఎంకరేజ్, ఎక్కడ ప్రాబ్లం ఉందో డయాగ్నోసిస్ అండ్ ట్రీట్ ద ప్రాబ్లం, అప్పుడు పేషెంట్ సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. డయాబెటీస్తో పాటు భుజం నొప్పి ఉంటే ఈ రెండింటికి కలిపి ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్ మేడం. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ రోజుల్లో అండ్ నేను చూసేది ఏంటి అంటే ఈ షుగర్ పేషెంట్స్లో ఎలాగో ఇది కామన్ ఉంటుంది, బట్ నేను ట్రీట్ చేయాలి అంటే ఎనీ ప్రొసీజర్ మెడికల్గా చేయాలి అంటే ఫస్ట్ పేషెంట్కి షుగర్ కంట్రోల్ ఉండాలి. ఎస్. సో అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ వస్తే నేను వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేను. అవును, నేను వెనక్కి పంపించాల్సి వస్తుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకుని ఊళ్ళకి ఊళ్ళలో నుంచి వస్తారు వాళ్ళు. సో వాళ్ళకు ట్రిప్ వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే మేము ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాం, డయాక్లియర్ అనే ప్రోడక్ట్. సో దీని ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ ప్రోడక్ట్ వేర్ ఈ షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రేంజ్ ఆఫ్ మోషన్ కానీ అండ్ ఫ్యూచర్లో ఏమైనా పెయిన్స్ వచ్చినా అది తగ్గిస్తుంది, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ చేస్తుంది, తగ్గిస్తుంది. సో ఈ డయాక్లియర్ ప్రోడక్ట్ వల్ల అండ్ మెయిన్లీ డైట్ అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ద్వారా మేము హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తాం. సో ఒక డాక్టరు, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక డైటీషియన్ అండ్ ఒక స్పోర్ట్స్ ఫిట్నెస్ కోచ్, వీళ్ళందరూ కలిస్తే పేషెంట్కి డయాబెటీస్తో పాటు ఫ్రోజన్ షోల్డర్ కూడా రిలీఫ్ వస్తుంది. ఒకటే కాదు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంచుతారు. ఎగ్జాక్ట్లీ, మూల కారణం అదే కదండి. సేమ్ టైం ద రూట్ కాజ్ షుడ్ ఆల్వేస్ బి అడ్రెస్. మూల కారణాన్ని ట్రీట్ చేయాలి. ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మీ దగ్గర ప్రాణ పెయిన్ క్లినిక్లో? ఇది ఇండియాస్ ఫస్ట్ క్లినిక్ అండి, వేర్ అపార్ట్ ఫ్రమ్ డాక్టర్స్తో పాటు డైటీషియన్స్, ఫిజియోథెరపిస్ట్ అండ్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ కోచ్, న్యూట్రిషన్ కోచెస్ ఉంటారు. సో వేర్ దే కెన్ ట్రైన్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తారు. సో దట్ ఫ్యూచర్లో ఈ పేషెంట్ అనేవాడు మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్తో బాధపడకూడదు అండ్ ఎటువంటి డయాబెటీస్ కాంప్లికేషన్స్తో కూడా బాధపడకుండా చేయడమే మా అప్రోచ్. బేసిక్ దీంట్లో కూడా ప్రతిదానికి మీరు అంటే స్టేజెస్ ఉంటాయి అంటున్నారు కదా, నో పెయిన్లో స్టేజ్ 1, స్టేజ్ 2, ఈ భుజం నొప్పిలో కూడా స్టేజెస్ ఉంటాయా? భుజం నొప్పిలో స్టేజెస్, భుజం నొప్పిలో ఒకవేళ ఆర్థరైటిస్ వస్తే అందులో స్టేజెస్ ఉంటాయి. ఆర్థరైటిస్ ఇస్ ప్రిటీ లెస్ కామన్, కానీ ఈ స్టేజెస్ కన్నా ఇక్కడ వీళ్ళకి ఫేజెస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకి ఉత్తి నొప్పే ఉంటుంది, అంటే వాళ్ళు పనులు చేసుకుంటారు కదా, వంట చేయడం, ఇందాక చెప్పారు రెగ్యులర్ వర్క్, రెగ్యులర్ వర్క్ చేసుకుంటుంటే వాళ్ళకి నొప్పి వస్తుంది. ఆ తర్వాత ఈ నొప్పిని వాళ్ళని రెస్ట్రిక్షన్ ఇన్ రేంజ్ ఆఫ్ మోషన్, ఈ నొప్పి వల్ల వాళ్ళు ఏం చేస్తారు, సరే ఇంత పైకి నొప్పి వస్తుంది కాబట్టి నొప్పి ఇక్కడ నుంచే మనం యాక్టివిటీస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాత ఇంకొంచెం ఇంకా నొప్పి వస్తుంది, ఈ పాయింట్లో మళ్ళీ ఇంకా తగ్గిస్తారు అనమాట. ఇలా రేంజ్ ఆఫ్ మోషన్ రెస్ట్రిక్ట్ చేసుకుంటూ బిగుసుకుపోతుంది అనమాట, ఫైనలీ ఆ స్టేజ్కి వస్తారు. అంటే ప్రాణ పెయిన్ క్లినిక్లో భుజం నొప్పికి ట్రీట్మెంట్ తీసుకున్నాక కంప్లీట్ పెయిన్ రిలీఫ్ ఉంటుందా? ఎస్ మేడం. ఈ కంప్లీట్ పెయిన్ రిలీఫ్ అనేదానికి టూ థింగ్స్ ఉంటాయి. మేము ఓన్లీ ట్రీట్మెంట్ చేసి పంపించకపోవడానికి కారణం ఇది. సో ఎందుకంటే చాలామంది పేషెంట్లు ఒక 6 నెలలు పనిచేస్తుంది మేడం, మళ్ళీ ట్రీట్మెంట్ అదే చెప్తారు వాళ్ళు, బయట తీసుకున్నాం ఈ ఇంజెక్షన్లు 6 నెలలు పనిచేస్తుంది మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు వస్తుంది? షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల. సో దట్స్ ద హోల్ పాయింట్. సో షుగర్ కంట్రోల్ పెట్టుకుని మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఈ బిగుసుకుపోవడానికి కాకుండా అండ్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అండ్ డైట్ తీసుకుంటే మళ్ళీ ఇది మీకు ఫ్యూచర్లో రాకుండా ఉంటే ఇది మీకు పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. సో ఈ పర్మనెంట్ అనేది చేసుకునేది పేషెంట్. ఓకే, తర్వాత కూడా అంటే మీరు చెప్పిన కేర్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు? ఎస్ మేడం. ఓకే, అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కేర్ తీసుకుంటే ఖచ్చితంగా రాకుండా ఉంటుంది. డెఫినెట్లీ. చాలామంది భుజం నొప్పి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు అని మనం మాట్లాడుకున్నాం కదా, మీ దగ్గరికి రావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చాలామంది అనుకుంటారు, అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఒక్కటి చెప్పేది ఏంటి అంటే మీకు స్టార్ట్ అయింది భుజం నొప్పి, 3 నెలల కంటే ఎక్కువ ఉంది ప్రాబ్లము, మీకు బిగుసుకుపోతున్నాయి షోల్డర్స్, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి. మనంటే డాక్టర్స్ ప్రాణ పెయిన్ క్లినిక్లో మేము ఆల్వేస్ అవైలబుల్ ఉంటాము. ఈ ఫోన్ నెంబర్స్, ఇవి అడ్రస్ ఈజీలీ యాక్సెసిబుల్ ఉంటుంది, మా వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, మీ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోండి అండ్ దానికి తగ్గట్టు మేము సొల్యూషన్స్ మీకు అడ్వైస్ చేస్తాం. పేషెంట్ని ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్ అంటే మీరు దానికి కూడా పరిష్కారం చూపుతున్నారు. కాల్ చేస్తే చాలు, వాళ్ళ డీటెయిల్స్ చెప్తే చాలు, వాళ్ళ అవసరాన్ని బట్టి మీరు రమ్మంటారు, అంతేనా? ఎస్ మేడం. ఓకే, భుజం నొప్పితో అసలు ఎవరూ బాధపడిన అవసరం లేదు, ప్రాణ పెయిన్ క్లినిక్లో చక్కటి పరిష్కారం ఉంది, పెయిన్ నుంచి ఉపశమనం ఉంటుంది అని చెప్తున్నారు, అంతే కదా? థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం సుమన్ టీవీ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.